హాయ్ ఎవ్రీవన్, నేను శుభా. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మళ్ళీ కొత్త ట్రిప్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో నార్త్ ఈస్ట్ ఇండియా వెళ్ళాలని ఉండింది అనమాట. ఫైనల్లీ ఇప్పటికి పాసిబుల్ అయింది. అంటే దీనికి ముందు చాలాసార్లు ప్లాన్ చేశాను, కానీ జస్ట్ వెళ్ళే ముందు ఏదో ఒకటి అయ్యేది. లాస్ట్ ఏప్రిల్లో వెళ్ళాలనుకుంటే కోవిడ్ సెకండ్ లాక్డౌన్ వచ్చింది. సో ఫైనల్లీ ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయని అనుకుంటున్నాను. మీరు నన్ను నా థాట్స్ని ఇంకొంచెం దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటే నా 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ చెక్ చేయండి. మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి. ఒకవేళ 2 ఫాలో అయితే నేను హ్యాపీ. వీటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇంకా కింద పెన్ కామెంట్లో కూడా పెడతాను. సో ఇప్పటి వరకు నా వీడియోస్ మీరు చూసినవన్నీ మోస్ట్లీ సోలో ట్రిప్స్ ఉన్నాయి కదా. ఇందులో నన్ను నా ఫ్రెండ్ ప్రశాంతి కూడా జాయిన్ అయింది అనమాట. హాయ్ ప్రశాంతి, చెప్పు అందరికి. హాయ్, ఈరోజు ఫస్ట్ డే. ప్రస్తుతం అయితే అస్సాంలో గౌహతి ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తాము, కాజీరంగా నేషనల్ పార్క్. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ కాజీరంగా నేషనల్ పార్క్ గురించి, ఎందుకంటే నాకు యానిమల్స్ని చూడటం బాగా ఇష్టము. ఇక్కడ నాకు 1 హార్న్ రైనో, ఇంకా ఎలిఫెంట్స్ కనిపిస్తాయి, ఇంకా లక్ బాగుంటే అదర్ యానిమల్స్ కూడా. ప్రస్తుతం అయితే టీ తాగడానికి ఆగాము ఒక చోట. జస్ట్ స్టార్ట్ అయ్యాము, ఇంకొక 4-5 అవర్స్ జర్నీ అంట ఇక్కడ నుంచి. సో ఊరికే హలో, కార్ ఎక్కిన దగ్గర నుంచి ఆకలిస్తూనే ఉంది. సో ఫైనలీ ఒక 1 హవర్ ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాము. ఒక చిన్న రెస్టారెంట్ ఇది. ఇప్పుడే సూప్ ఫినిష్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మోమో స్టార్ట్ చేశాను, ఇవి కూడా బాగున్నాయి. అంటే నిజంగా బాగున్నాయా ఆకలిస్ బాగున్నాయా తెలీదు, కానీ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము. చుట్టూ అంతా చీకటిగా అయిపోయింది కదా. టైం ఎంత తెలుసా? 4:30 PM అంటే సాయంత్రం 4:30. ఒక ఫ్రూట్ షాప్ దొరికింది, బనానాస్ కూడా ఉన్నాయి. బనానాస్ ఏంటో చాలా సన్నగా ఉంటాయి. ఫైనల్లీ మేము ఉండాల్సిన ప్లేస్ రీచ్ అయిపోయాము. ఇదైతే భలే ఉంది అసలు. ఎకో రిసార్ట్ అంట. నైట్ అంతా మొత్తం కనపడదేమో, రేపు మార్నింగ్ మీకు చుట్టూ తిరిగి చూపిస్తాను. ఫుడ్ ఆర్డర్ చేసి రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఫైర్ ఉంది, బాన్ ఫైర్ అక్కడికి వస్తాం. డిన్నర్ కోసం వచ్చాము, బేబీ కార్న్, జీరా రైస్, దాల్ ఫ్రై. ఇప్పుడైతే మేము ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ 6:30 అయింది. మామూలుగా ఇక్కడ చాలా చలి ఉంది. 6:30కి లేచి రెడీ అవటం అంటే 5:30కి లేవాలి. చాలా అబద్ధకంగా అనిపిస్తుంది, కానీ ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళానన్న ఆలోచనతో ఎప్పుడో లేచాను. ఫైనల్లీ స్టార్ట్ అయ్యాం. ఇంకా మేమున్న ప్లేస్ నుంచి ఇంకొక చోట్కి వెళ్ళాలి ఫస్ట్. అక్కడ ఎలిఫెంట్స్ ఉంటాయి. ఎంత బాగుందో.